ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వేములవాడ అర్బన్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు పిల్లి కనకయ్య, అనుపురం ఎంపీటీసీ బస రాజశేఖర్, కొడుమంజ సర్పంచ్ కదిరే రాజు, శబాష్పల్లి సర్పంచ్ పండుగ ప్రదీప్, నాయకులు ఎర్రం ఆగయ్య, కత్తి కనకయ్య, వనపట్ల ప్రభాకర్ రెడ్డి, గోనాల రమేష్, చంద్రయ్య, దేవరాజు, సింగరయ్య, బొమ్మ ఎల్లయ్య, పండుగ పరశురాములు, ఇట్టికల లింగన్న, చిట్ల శ్రీనివాస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పిలుపు మేరకు పొన్నం ప్రభాకర్ అన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆర్జీ సినన్న ఆదేశంతో మన నాంపల్లి సభాష్పల్లి వద్ద ఉన్న సబ్ స్టేషన్ వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మొన్న మార్చి ఏప్రిల్ మే లో కరెంట్ బిల్లులు ఏవైతే ఉన్నాయో వేలాది రూపాయలు వేసి ప్రజల నడ్డివిరిసే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేసింది కాబట్టి మరి వేలాది రూపాయలు కట్టలేని పరిస్థితిలో కోవిడ్-19 లో మరి చాలా ఇబ్బందులు పడ్డటువంటి ప్రజలను ఇంకా ఇంకా కుంగదీసేటువంటి విధానము అవలంబిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు నిరసన తెలుపుతూ నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలుపుతూ మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే ఆ 3 నెలల కరెంట్ బిల్లు ఏవైతే ఉన్నాయో పూర్తిగా మాపు చేసి ప్రజలను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కోవిడ్-19 పరీక్షలు మరి పక్క రాష్ట్రంలో 10 లక్షల పై చిలుకు చేస్తే కేవలం 1 లక్ష మాత్రమే చేసినటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వం మరి ఏమానాలను కూడా అర్థం కానటువంటి పరిస్థితి. మరి ఒక కోవిడ్-19 అది మహమ్మారి చోకినటువంటి ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో ఆ కుటుంబంలో అందరికీ కూడా పరీక్షలు చేసి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే కరెంటు బిల్లులు మాత్రం తప్పకుండా మాపు చేసి ప్రజలను ఆదుకోవాలని చెప్పి మరి కాంగ్రెస్ పక్షాన మేము ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నమస్కారం.